విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో యథావిధిగా న్యాయం కోసం కొర్లాబు సూర్యమణి దీక్ష 19వ రోజుకు చేరింది. ఈ దీక్షలో నేడు ప్రతిపక్ష పార్టీలు పాల్గొని మద్దతు తెలిపారు. నిన్న ఏజెన్సీ సబ్ కలెక్టర్ దీక్ష వద్దకు వచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా దీక్ష విరమించరా అని అడిగిన ప్రశ్నకు అరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు దన్నుదొర మాట్లాడుతూ గిరిజన మహిళకి అన్యాయం జరిగి నేటికి 19 రోజులు కానవస్తుంది, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా 7వ రోజు నిన్న మంగళవారం దీక్షని సందర్శించారు. ఆయన హామీ ఇచ్చినా నమ్మకం లేదని, ఎందుకంటే 19 రోజుల నుంచి పోరాటం చేస్తున్న ఎట్టకేలకు నిన్న సబ్ కలెక్టర్ శిబిరంకి వచ్చారని, గత 18 రోజులుగా న్యాయం కోసం ధర్నాలు దీక్షలు చేపట్టిన ఏ ఒక్క అధికారులు నాయకులు సమస్యపై స్పందించకపోవడమే కారణమని, ఈ సమస్యపై విచారణ చేపట్టి మహిళకి న్యాయం జరిగేలా చేస్తామని, విచారణలో అధికారులు తప్పుడు తోవలో ప్రవర్తిస్తున్నట్లు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, ఏజెన్సీ ప్రాంతంలో బ్రతుకు తెరువుకై గిరిజన మహిళ కొర్లాబు సూర్యమణి నిర్మించిన దుకాణం కూల్చేస్తారని, 1/70 యాక్ట్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల నిర్మాణాలు చేపట్టకూడదు అని తెలిసినా వ్యతిరేకంగా గిరిజనేతరుల నిర్మాణాలు చేపడుతున్నారని, వీరిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, వీళ్లు భారీగా లంచాలు ముట్టు చెప్తున్నారా అని ప్రశ్నిస్తున్నారని, అలాగే అధికారులు నాయకులు ఒక విషయం గుర్తించుకోండి, గిరిజనులు మంచితనం చూశారు, మేం తిరగబడితే పరిస్థితి తలుచుకుంటే ఊహలకు కూడా అందనట్లు ఉంటుందని, ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే గిరిజన మహిళ కొర్లాబు సూర్యమణికి తక్షణమే న్యాయం చేయాలని, అలాగే అధికారులపై కఠిన చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని హెచ్చరిస్తున్నామని, లేకుంటే ఉద్యమం ఉధృతంగా మారుతుంది అని అన్నారు. నేడు దీక్షలో సర్పంచులు రమేష్, రమణ, రంజిత్, సిపిఎం పార్టీ కృష్ణారావు, సిపిఐ పార్టీ కొండబాబు, స్థానిక మహిళలు సరస్వతి, అమరావతి, లత తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు కుంపేటలో జరిగినటువంటి సంఘటన, గోపాలరావు గారు వాళ్ళ సతీమణి సూర్యమణి కుటుంబానికి జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఈ సంఘటన జరిగి దరిదాపుగా 19 రోజులు అవుతుంది. నిరాహార దీక్ష కూర్చున్నారు, న్యాయం చేయమని అధికారులను వేడుకుంటున్నారు. కానీ అధికారులు ఇప్పటికీ స్పందించ ఇప్పటివరకు స్పందించ